పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం నిధులతోనే నిర్మాణం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మాలకొండయ్య అన్నారు. కాకినాడలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు బీజేపీ వల్లే పూర్తి లబ్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే అన్ని అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 10 మంది 500 నుంచి 700 కార్డులు ఉంటే అందులో 10 మందిని సెలెక్ట్ చేసుకుని డిపో ఫుడ్ కమిటీ అని ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీసులో మండల స్థాయిలో ఫుడ్ కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ఫుడ్ కమిటీ ఉంటుంది. ఏ కమిటీలు సమావేశం జరగట్లేదు. ఎక్కడా బోర్డులు కూడా లేవు. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో డీలర్లు అందరూ కూడా హెచ్చరిస్తున్నాను. మీరు నిజాయితీగా సరుకులు ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన ఉంటే, ప్రభుత్వ నిబంధనలు మీరు పాటించేటటువంటి నిజాయితీ మీ దగ్గర ఉంటే, మీ డిపో దగ్గర 10 మంది పేర్లు ఎంపిక చేసి ఫోన్ నెంబర్లతో బోర్డు పెట్టండి. ప్రతి నెల చివరి 30వ తేదీన ఆ 10 మందితో సమావేశం నిర్వహించండి. వచ్చిన సరుకులన్నీ ప్రజలకు ఇచ్చాం, వచ్చే నెలలో మా సరుకు రిలీజ్ చేయండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి అని చెప్పి డీలర్లని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, మీరు నిజాయితీగా ఇచ్చేటప్పుడు ఈ కమిటీలు పెట్టడానికి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షులు గారు ఉన్నప్పుడు అనేక సార్లు ఫుడ్ కమిటీ మీటింగ్ పెట్టమని చెప్పారు. ఎప్పుడు ఫుడ్ కమిటీ మీటింగ్ పెట్టరు. ఎందుకంటే ఫుడ్ కమిటీ మీటింగ్ ద్వారా అనేక విషయాలు బయటకు వస్తాయి. మిల్లర్లకి, డీలర్లకి, సివిల్ సప్లై ఆఫీసర్లకి ఒక విధమైనటువంటి అవినీతి కుంభకోణం జరిగేటటువంటి ఒక పెద్ద యంత్రం ఇది. డీలర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి మిల్లర్లకు వెళ్తాయి. మిల్లర్ ధ్యేయం పోలవరం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి. కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు చెప్తుంది, మా రాష్ట్ర అధ్యక్షులు అనేక సార్లు చెప్తున్నారు, పోలవరాన్ని 100% కేంద్రమే డెవలప్ చేస్తుంది, కేంద్రమే డబ్బిస్తుంది, ఎవరు అపోహలకు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఇస్తున్న డబ్బుల్ని మీ ఇష్టం వచ్చినట్టు, లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అయ్యా ఏటీఎంలో ఒక ముఖ్యమంత్రి వాడుకున్నారని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ ఎవరో కొంతమంది బీజేపీని అభాస్పాలు చేయడం కోసం ఇదిగో మీ మంత్రి గారు ఇచ్చిన లెటరు, ఇదిగో మేము మీ ఇచ్చిన జీవోలు అని చెప్పి చూపిస్తున్నారు.